వెరైటీ టీజర్తో దుమ్ము దులిపాడు టక్ జగదీష్. ఈ టీజర్లో నాని దుమ్ము రేపాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలా కనిపిస్తూనే మాస్ యాంగిల్లో కూడా కనిపిస్తుంది ఈ మూవీ. ఇప్పటి వరకు నాని చేసిన సినిమాలన్నింటిలో కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చాలా చాలా తక్కువనే చెప్పుకోవాలి. అండ్ ఒకే స్క్రీన్ మీద నాని పక్కన 10-15 మంది క్యారెక్టర్లు ఉండటం అనేది జరగని పని. కానీ దానికి భిన్నంగా ఈ సినిమాలో అలా జరగబోతుంది. ఒక సాఫ్ట్ క్యారెక్టర్లో ఉంటూనే వీర మాస్ క్యారెక్టర్లోకి మారిపోతాడు టగ్ జగదీష్. నానికి ఇటువంటి క్యారెక్టర్ సూట్ అవుతుందా లేదా అని చాలామందికి అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ టీజర్తో దుమ్ము దులిపేస్తున్నాడు టగ్ జగదీష్. టైటిలే ఇంత కొత్తగా ఉందంటే సినిమా ఇంకెంత కొత్తగా ఉంటుందో ఈ టీజర్ చూస్తేనే ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి కొన్ని ప్రోమో ఇమేజెస్ కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. నానిని మరో సరికొత్త క్యారెక్టర్లో చూడబోతున్నాం ఈ సినిమాలో. నాని పర్ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాలో మామూలుగా ఉండబోవట్లేదు. దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్తో మాత్రం విరుచుకుపడబోతున్నాడు. ఈసారి మాత్రం నాని అరివీర భయంకరంగా రెచ్చిపోబోతున్నాడు అని చెప్పడంలో అది చిన్న సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నాని లవ్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు ఎక్కువగా చేయటం జరిగింది. జనాలు కూడా దాన్ని బాగానే ఆదరించారు. కానీ ఇప్పుడు సరికొత్త యాంగిల్లో కనిపించబోతున్నాడు యూనివర్సల్ యాక్టర్ నాని. న్యాచురల్ యాక్టింగ్తో ఆకట్టుకునే నాని విజయ్ సేతుపతి లాగా నటించాలి అని కూడా తను చాలాసార్లు చెప్తుంటాడు. దానికి ధీటుగానే నాని ఈ సినిమాలో నటించబోతున్నాడు మనకి ఇట్టే తెలిసిపోతుంది. టీజర్ ఈ విధంగా ఉందంటే ఇక ట్రైలర్ మామూలుగా ఉండదని కూడా చెప్పుకుంటున్నారు. సరికొత్త కథలు క్యూ కొడుతున్నటువంటి ఈ టైంలో టక్ జగదీష్ లాంటి వెరైటీ కాన్సెప్ట్తో ముందుకొచ్చాడు నాని. అదిరిపోయేటువంటి స్క్రీన్ ప్లేతో టీజర్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా టీజర్ తోటి అంచనాలు భారీ స్థాయిలో పెంచేశాడు నాని. టీజర్ ఇంత అద్భుతంగా తీస్తే ఇక ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఎగ్జైటింగ్ కలిగించేదని చెప్పుకోవచ్చు. నాని కెరీర్లో మరొక బిగ్గెస్ట్ హిట్ మూవీ రాబోతుందని ఈ టీజర్ను చూస్తేనే అర్థమవుతుంది.